అనేటువంటి ఆ గ్రామం అనేటువంటిది ఇక అపూర్తిగా విద్యుదీకరణ చేయబడినటువంటి సౌర విద్యుదీకరణ చేయబడిన భారతదేశంలో తొలి గ్రామం ఏదంటే చోంగ్లా సార్ డిజైన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది ఒక ముఖ్యమైన పెట్టండి. ఆ తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ స్టీమ్ ప్లాంట్ వ్యవస్థ కలిగి ఉన్న ప్రాంతం ఏది? సోలార్ స్టీమ్ లేక షిరిడి అండి, షిరిడి ప్రాంతము. ఇక ఇది 3000 మందికి ఒకేసారి భోజనాన్ని ఇక రెడీ చేయడం జరిగింది, ప్రిపేర్ చేసి వండి పెట్టడం జరిగింది. అయితే దీని రికార్డ్ ని సౌర విద్యుత్ ద్వారా ఒకేసారి 15,000 మందికి ఆహారాన్ని ఉత్పత్తి చేసినటువంటి ప్లాంట్ ఏదండి, ఇక మనకు టిటిడి ఇక తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేస్తున్న ప్రాంతం టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక ముందుగా ఈ రికార్డు ఇక షిరిడి ఉండేదండి. షిరిడిలో 3000 మందికి ప్రిపేర్ చేస్తే ఇక్కడ మనకు ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఒకేసారి 15,000 మందికి ఇక వండారండి, వండుతున్నారండి. ఇది ఒక గొప్ప చాలా తయారు చేస్తున్న ప్రాంతం ఇక సౌర విద్యుత్ ద్వారా ఎక్కువ మంది కంటే 15,000 మందికి ఇక ఆహారాన్ని ఉత్పత్తి ఇక తయారు చేస్తున్నటువంటి ఇక ప్రాంతం ఏదంటే ఏమంటే ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంతం. తర్వాత మరి 3000 మందికి షిరిడి మహారాష్ట్రలో నాగర్సోల్కు ఇక అతి ఇక సమీపంలో ఉన్నటువంటి ఇక షిరిడి ప్రాంతంలో 3000 మందికి ఇక భక్తుల కోసము ఇక సౌర విద్యుత్ వినియోగించి ఇక ఆహారాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అదొక ముఖ్యమైనటువంటి విషయం అండి. ఇప్పుడు మనము ఇంకొక విద్యుత్ పవన విద్యుత్ గురించి మనం చూస్తామండి. పవన విద్యుత్ గురించి మనం చూడబోతున్నాము ఇంకొక విద్యుత్. ఈ యొక్క పవన విద్యుత్ అంటే గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పాదన చేసేటువంటి విధానము, గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పాదన చేసేటువంటి ఇదొకటి. ఈ విధానంలో విద్యుత్ను ఉత్పత్తి చేయాలంటే మరి గాలి వేగం కనీసం సెకండ్కు 8 నుంచి 22 మీటర్ల మధ్య ఉండాలండి, 8 to 22 మీటర్ల మధ్య ఉండాలి. మణిపూర్ లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. వీటి యొక్క స్థాపిత సామర్థ్యం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం తీసుకుంటే మనకు తమిళనాడు గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి స్థాపిత సామర్థ్యం కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే తమిళనాడు. తమిళనాడు గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పాదన చేయడం జరుగుతుందండి. ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వీటికి అనుకూలంగా ఉన్నాయండి. భారతదేశంలో తొలి యొక్క గాలి మరలను 1986 లో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది 1986 లో ఇది. తర్వాత అతిపెద్ద గాలి మరలను తమిళనాడు కన్యాకుమారి సమీపంలో కూడా ముప్పాండాల్ తమిళనాడు ముప్పాండాల్లో అతిపెద్ద గాలి మరలను ఏర్పాటు చేయడం జరిగింది ముప్పాండాల్ అనేటువంటి ప్రాంతంలో. ఇది తమిళనాడు ఉందండి. ఇక్కడ అతిపెద్ద గాలి మరలను వినియోగించి విద్యుత్పత్తి చేస్తున్నారు. గాలి మరలను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారండి. ఇక ఆ తర్వాత ప్రపంచంలోనే పవన విద్యుత్ లో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం చూసుకుంటే మనము ఇక చైనా అండి. మనం 5th ప్లేస్ లో ఉన్నాం. ఇక చైనా మొదటి స్థానంలో ఉంది, మనము ఇక 5th ప్లేస్ లో ఉన్నామండి. ఇక భారతదేశం 5వ స్థానం ఆక్రమించింది. చైనా గాట్ 1st ప్లేస్ ఇన్ విండ్ ఎనర్జీ లో. ఇక చైనా గాట్ 1st ప్లేస్ అండ్ ఇండియా గాట్ 5th ప్లేస్. భారతదేశంలో మొట్టమొదటి పవన విద్యుత్ కేంద్రం యొక్క మాండవి గుజరాత్. భారతదేశంలో యొక్క తొలి పవన విద్యుత్ కేంద్రం వచ్చేటప్పటికి మాండవి ఇక గుజరాత్ లో ఏర్పాటు చేయడం జరిగిందండి. మాండవి అనేటువంటి ఇక ప్రదేశంలో ఏర్పాటు చేశారు. మాండవి గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. తొలి ఇక పవన విద్యుత్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు? భారతదేశంలో తొలి పవన విద్యుత్ కేంద్రంగా ప్రసిద్ధి గాంచినటువంటి మాండవి ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో నెలకొల్పడం జరిగింది. అది ఒక ముఖ్యమైన పెట్టండి. తర్వాత
భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణం గాలిబరలు కలిగినటువంటి యొక్క ముప్పాండాల్, ప్రపంచంలోనే ఎక్కువగా ముప్పాండాల్ అండి. తర్వాత ఎక్కువ పవన సామర్థ్యం కలిగినటువంటి దేశం కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలో ఉన్నటువంటి యొక్క కెనడా ప్రాంతంతో పోలుస్తారండి. ఇది మన యొక్క ముప్పాండాల్ ప్రాంతాన్ని కాలిఫోర్నియా తర్వాత కెనడా ప్రాంతంతో వీటిని పోలుస్తూ ఉంటారు. అంటే ఆ దేశాల్లో కూడా గాలి మరల ద్వారా విద్యుత్పాదన చేసేటువంటి యొక్క ప్రాంతాలు కాబట్టి అవి వీటితో ఒక పోల్చడం జరుగుతుంది. ముప్పాండాల్ ఇట్ ఇస్ ఇన్ తమిళనాడు. అండ్ ఇది ఇది కంపారిజన్ ఎలా చేశారండి, కాలిఫోర్నియా కెనడా గాలి మరల ద్వారా విద్యుత్పాదన చేసేటువంటి దేశం కెనడా దేశం అండి, కాబట్టి వీటిని పోల్చడం జరిగిందండి. తర్వాత పవన విద్యుత్ ఎక్కువ వినియోగించుకున్న ప్రాంతం అనేటువంటిది మనకు కర్ణాటకలో జోగిమెట్ట. ఎక్కువగా వినియోగించుకుంటున్నటువంటి ప్రాంతం జోగిమెట్ట. ఈ జోగిమెట్ట అనేటువంటి కర్ణాటకలో ప్రాంతం ఏదైతే ఉందో ఎక్కువగా పవన విద్యుత్ వినియోగించుకుంటుందండి. ఈ ప్రాంతం అనేటువంటి ఎక్కువగా పవన విద్యుత్ ఎక్కువగా వినియోగించుకున్నటువంటి ప్రాంతం ఏదంటే జోగిమెట్ట. ఇది ఒకటి, ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం అండి. తర్వాత పవన విద్యుత్ ను వాణిజ్య రీత్యా ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఏదంటే సతారా జిల్లా. సతారా యొక్క జిల్లా ఏదైతే ఉందో ఇది వాణిజ్య రీత్యా ఉత్పత్తి చేస్తుంది. ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి సతారా జిల్లాలో వాణిజ్యం రీత్యా ఎక్కువగా ఉత్పత్తి చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది వాణిజ్య పరంగా ఇది సతారా సంబల్పూర్ ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి జిల్లాలు. సతారా ముఖ్యంగా సతారా జిల్లా, మహారాష్ట్రలో ఉన్నటువంటి సతారా జిల్లా వాణిజ్య పరంగా పవన విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నటువంటి. ఇప్పుడు మనము పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఆల్రెడీ మనము చూసాము ముప్పాండాల్ కాలిఫోర్నియా కెనడాతో పోల్చారండి. దానికి ఎక్కువ దానికి గాలి మరల స్థాపన ఎక్కువగా మరి గాలి మరల ద్వారా విద్యుత్పాదన జరుగుతున్నటువంటి కేంద్రం కాబట్టి అది దాన్ని పోల్చడం జరిగింది. ఆ తర్వాత అందులో ఇంకొకటి కయత్తార్ అది కూడా తమిళనాడులో ఉంది. సతారా మహారాష్ట్ర, జోగిమెట్ట కర్ణాటక, లంబా మరియు మాండవి గుజరాత్. ఇప్పుడు మనము చూసినటువంటివి మాండవి తొలి పవన విద్యుత్ కేంద్రం మాండవి. తర్వాత ముప్పాండాల్ కాలిఫోర్నియా కెనడాతో పోల్చినటువంటి ముప్పాండాల్ ఎక్కడ ఉందండి, మనకు తమిళనాడులో ఉంది. సతారా మహారాష్ట్రలో ఉంది. లాంబా అనేటువంటి లాంబా కూడా గుజరాత్ లో ఉంది. కయత్తార్ ఇది కూడా తమిళనాడులో ఉంది. ఇంకొకసారి ఇక్కడ రాసి మనం ఇంకోసారి చూద్దామండి. ఇవి ఇక పవన విద్యుత్ కేంద్రాలు చూస్తే మనము ఒకటి ముప్పాండాల్ పవన విద్యుత్ శక్తి కేంద్రాలు. ముప్పాండాల్ ఆ తర్వాత మరి ఇంకొకటి కయత్తార్. ముప్పాండాల్ కయత్తార్ ఇది తమిళనాడులో ఉన్నాయండి. తొలి పవన విద్యుత్ కేంద్రం ఏదండి, మాండవి. మాండవి కూడా మనకు గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. గుజరాత్. ఆ తర్వాత సతారా తీసుకుంటే ఇది సతారా మహారాష్ట్ర. ఆ తర్వాత మనకు ఇంకొకటి కీలకమైన జోగిమెట్ట. ఇది మనకు కర్ణాటకలో ఉందండి జోగిమెట్ట. ఇప్పుడు మనము ఏం చూసామండి, ఇక్కడ ఉన్నటువంటి లంబా మరియు మాండవి. లంబా ఇంకొకటి ఉందండి, లంబా మాండవి గుజరాత్, ముప్పాండాల్ కయత్తార్ తమిళనాడు, సతారా మహారాష్ట్ర, జోగిమెట్ట కర్ణాటక. ఈయొక్క ఎక్కువగా వినియోగించుకున్నటువంటి జోగిమెట్ట అని తెలుసుకున్నాము కాబట్టి ఈ బ్రిటిష్ అనేటువంటి మనకు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. దయచేసి అభ్యర్థులు నోట్ చేసుకోవడం ద్వారా ఎక్కువగా మీరు వీటిని రివైజ్ చేసుకోవడం చేసుకుంటూ ఉంటే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఆ తర్వాత మనము ఇక ఇది చూసాము తరంగ శక్తి వేవ్ ఎనర్జీ గురించి మనం ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు మనం యొక్క తరంగ శక్తి గురించి చూడబోతున్నాం అండి. ఈ యొక్క తరంగ శక్తి భారతదేశంలో యొక్క మొదటి తరంగ శక్తి విద్యుత్ కేంద్రం గుజరాత్ లో ఉన్నటువంటి కాంబే సింధు శాఖలో ఏర్పాటు చేయడం జరిగింది. కాంబే సింధు శాఖలో యొక్క ఈ యొక్క తరంగ శక్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ఇది ఇక మరి ఇక పోర్ట్ గుజరాత్ లో ఉన్నటువంటి ప్రముఖ పోర్ట్ గా ప్రసిద్ధి గాంచినటువంటి కాండ్లాకు దగ్గరలో ఏర్పాటు చేయడం జరిగింది. కాండ్లా పోర్ట్ ఇట్స్ ఇన్ గుజరాత్. ఇది వాణిజ్య పరంగా ఎక్కువగా ప్రసిద్ధి గాంచినటువంటి కాండ్లా యొక్క పోర్ట్ కు దగ్గరలో ఏర్పాటు చేయడం జరిగిందండి. రెండవ తరంగ శక్తి కేంద్రం వచ్చేటప్పటికి మనకు ఇక దుర్గాదాయని ఈ దుర్గాదాయని క్రీక్ వెస్ట్ బెంగాల్ లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది కూడా సుందర్బన్స్ సుందర వనాలకు దగ్గరలో ఏర్పాటు చేయడం జరిగింది. క్రీక్ అనేటువంటి ప్రాంతంలో ఇక ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయిన విద్యుత్ ద్వారా వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి ఇక మరి దాదాపుగా 2 దీవులకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక ఇది ఇక క్రీక్. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ లో ఉన్నటువంటి ఇక క్రీక్ విద్యుత్పత్తి ఇక దుర్గాదాయని క్రీక్ ఈ 2 తరంగశక్తి కేంద్రాల ద్వారా 2 దీవులకు అవసరమైనటువంటి విద్యుత్ శక్తిని ఇక సరఫరా చేస్తున్నారు. ఇక ఇది ఒక ముఖ్యమైనటువంటి ఇక్కడ మనం ఏం చూసామండి ఇప్పుడు ఇక తొలి యొక్క మొట్టమొదటి యొక్క తరంగ శక్తి కేంద్రం గుజరాత్ లో ఉన్న కాండ్లాకు దగ్గరలో యొక్క మరి కాంబే సింధు శాఖలో ఏర్పాటు చేయడం జరిగింది. కాంబే సింధు శాఖ తొలి కాంబే శాఖలో యొక్క కాండ్లాకు దగ్గర కాండ్లా గుజరాత్ తొలి పవన యొక్క తరంగ శక్తి కేంద్రం తరంగ శక్తి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి ఇక క్రీక్ దుర్గాదాస్ యొక్క ఈ యొక్క ప్రాంతాలలో యొక్క తర్వాత మరి యొక్క దుర్గాదాయని క్రీక్ ఈ ప్రాంతాలలో కూడా మరి ఇది దేనికి దగ్గరగా ఉందండి ఈ ప్రాంతాలు 2 ఇక సుందర్బన్స్ కు దగ్గరగా ఉన్నాయి. సుందర్బన్ డెల్టా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తరంగ శక్తి కేంద్రము వీటి ద్వారా విద్యుత్పాదన చేస్తున్నారు. ఇక ఏదైతే చేస్తున్నారో ఇక వెస్ట్ బెంగాల్ లో 2 దీవులకు ఇక విద్యుత్ సరఫరా చేస్తున్నారండి. 2 దీవులకు విద్యుత్ సరఫరా చేస్తున్నారండి. చూడండి ఇది ఎంత అమోఘంగా అతను ఇక విద్యుత్పత్తి చేస్తుందో మనకు ఇక వీటిని బట్టి తెలుస్తుంది. ఆ తర్వాత మనకు ఇక ఇక టైడల్ ఎనర్జీ గురించి చూద్దాం. ఇక వేలాశక్తి ఇక ఈ వేలాశక్తి గురించి మనం చూడబోతున్నాం. ఇప్పుడు వేలాశక్తి యొక్క టైడల్ ఎనర్జీ ఇది కూడా మరొక ముఖ్యమైనటువంటి యొక్క శక్తి వనరండి. ఇక మరొక మన దేశంలో ఇక వేలాశక్తికి అనుకూలమైన ప్రాంతాలు గల్ఫ్ ఆఫ్ కంబాట్, గల్ఫ్ ఆఫ్ కచ్, ఆ సుందర్బన్ ఇక గుజరాత్ అనేటువంటి గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కంబర్, ఆ తర్వాత సుందర్బన్ ఈ ప్రాంతాలు చాలా ఇక వేలాశక్తికి ఇక సముద్రానికి ఆనుకునేటువంటి ప్రాంతాలు. ఇక వేలాశక్తికి చాలా అనుకూలంగా ఉంటాయండి. ఇక వేలాశక్తి కేంద్రాలు భారతదేశంలో ఇక ఉన్నటువంటి వేలాశక్తి కేంద్రాలు ఇక తీసుకుంటే ఇక వింజిజామ్ యొక్క వేలాశక్తి కేంద్రం కేరళలో ఉంది. వింజిజామ్ యొక్క వేలాశక్తి కేంద్రం ఒకటి వింజిజామ వేలాశక్తి కేంద్రం కేరళలో ఏర్పాటు చేయడం జరిగిందండి. తర్వాత అండమాన్ నికోబార్ లో మనము ప్రపోజ్ లో పెట్టాము కానీ అక్కడ స్టార్ట్ చేయలేదు. అండమాన్ నికోబార్ లో కూడా వీటి యొక్క అనుకూలమైనటువంటి ఇక అనుకూలంగా ఉన్నటువంటి ఇక పరిస్థితులు ఉన్నందున ఇది ఏం చేస్తామంటే భవిష్యత్తులో ఏర్పాటు చేద్దామని అండమాన్ యొక్క ఐలాండ్స్ లో కూడా మరి పెట్టాలనేటువంటి ఒక ప్రపోజల్ అయితే మనకు ఇక ప్రభుత్వం ముందు ఉంది. అది ఎప్పుడు ఇక కార్యరూపం దాలుస్తుంది అనేటువంటిది ఇక చూడాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో భూస్థాపిత విద్యుత్ కేంద్రాలు ఇక భారతదేశంలో ఇక భూస్థాపిత విద్యుత్ కేంద్రాలు మనం ఒకసారి చూస్తే మనకు ఇక పూగాలోయ, తర్వాత చమ్నాతంగా,
పూగా లోయ చమ్నాతంగా జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ అటువంటి యొక్క పూగా లోయలో వీటి యొక్క అనుకూలమైనటువంటి పవనాలు ఉన్నాయండి. ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క కేంద్రాన్ని తపోవన్ ఉత్తరాఖండ్, తాతాపాని ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్ అనేటువంటి యొక్క తాతాపాని అనేటువంటి యొక్క ప్రాంతంలో యొక్క వీటి యొక్క భూస్థాపిత విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. సూరజ్ కుండ్ జార్ఖండ్, కాంబే గ్రాబెన్ అనేటువంటి ప్లేస్ లో గుజరాత్ లో కూడా ఏర్పాటు చేయడానికి, భూస్థాపిత కేంద్రాల ద్వారా విద్యుత్పాదన చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వం అనేటువంటిది రీసెర్చ్ చేస్తుంది. తర్వాత జియోథర్మల్ ఎనర్జీ, వీటినే జియోథర్మల్ అంటారండి. ఇక భూతాప విద్యుత్ కేంద్రాలు మొట్టమొదట మణికరణ్ యొక్క భూస్థాపిత కేంద్రాన్ని, విద్యుత్పత్తి కేంద్రాన్ని మణికరణ్ లో ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా మణికరణ్ భూస్థాపిత విద్యుత్పత్తి కేంద్రము యొక్క మణికరణ్ లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ తర్వాత భారతదేశంలో ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వెన్షన్ సెంటర్, ఓటిఈసి, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో దీన్ని తమిళనాడు టుటికోరన్ లో ఏర్పాటు చేశారు. ఇది మనకు ఇక ఈ టెక్నాలజీ మనము యుఎస్ఏ వారి యొక్క సహకారంతో ఏర్పాటు చేసుకున్నామండి. ఇక్కడ టుటికోరన్ లో ఇక ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో వీటిని ఈ మణికరణ్ భూస్థాపిత విద్యుత్పత్తి కేంద్రంతో ఇక విద్యుత్పత్తి కేంద్రం అనేటువంటిది ఇది ఇక హిమాచల్ ప్రదేశ్ లో ఉందండి. ఇది ఒక ముఖ్యమైనటువంటి బిట్టు. తర్వాత ఓషన్ థర్మల్ ఎనర్జీ ఇక కన్వెన్షన్ సెంటర్ యుఎస్ఏ సహకారంతో మనం ఇక టుటికోరన్ లో ఏర్పాటు చేసుకున్నాము. టుటికోరన్లో ఏర్పాటు చేసుకున్నాము. ఇది ఒక ముఖ్యమైనటువంటి ఇక బిట్టండి. తర్వాత మనము ఇక ఇంకొక ముఖ్యమైనటువంటిది భారతదేశంలో బయోమాస్ ఆధారిత పవర్ ప్లాంట్, ఇక బయోమాస్ ఆధారిత పవర్ ప్లాంట్ సిరోహి, ఇక రాజస్థాన్ లో ఉన్నటువంటి ఇక సిరోహిలో ఏర్పాటు చేసుకున్నాము. బయోమాస్ ఆధారిత పవర్ ప్లాంట్ సిరోహి రాజస్థాన్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విద్యుత్పత్తి పలు విధాలుగా ఇటు సాంప్రదాయ కాకుండా సాంప్రదాయేతర మార్గాల్లో కూడా విద్యుత్పాదన అనేటువంటి భారతదేశంలో ఒక 3 పూలు 6 కాయలుగా విస్తరిస్తూ ఇక పోతుంది. రాను శక్తి రంగం అనేటువంటిది ఇక దేశాన్ని ఇక ప్రపంచంలోనే ఇక ఒక అగ్రగామి దేశంగా ఇక భారతదేశాన్ని ఇక నిత్య నూతనంగా ఆవిష్కరించేటువంటి ఇక ప్రయత్నం చేస్తుందండి. ఇది ఒక ముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత భారతదేశంలో ఎక్కువగా బయోగ్యాస్ ప్లాంట్లు మరియు అత్యధిక బయోగ్యాస్ స్థాపిత సామర్థ్యం కలిగినటువంటి రాష్ట్రము ఇక మహారాష్ట్ర. దాని యొక్క తర్వాత స్థానం కలిగినటువంటి ఇక బయోగ్యాస్ విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇది ఎక్కువగా స్థాపిత సామర్థ్యం కలిగినటువంటి ఇక రాష్ట్రం తీసుకుంటే మహారాష్ట్ర అండి. ఆ తర్వాత మనకు ఉత్తరప్రదేశ్ ఘాట్ సెకండ్ ప్లేస్. తర్వాత బయోగ్యాస్ కేంద్రం, భారతదేశంలో మొదటి బయోగ్యాస్ కేంద్రము. ఆ తర్వాత మన యొక్క పంజాబ్ లోనటువంటి ఇక జలభారీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఇక బయోగ్యాస్ ప్లాంట్ ఇట్ ఈస్ ఇన్ జలభారీ పంజాబ్. ఇది జలభారీ పంజాబ్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అండి. బయోగ్యాస్ ఎక్కువగా మనకు ఇక ఇది ఇక భారతదేశంలో అత్యంత వికేంద్రీకరణ శక్తి వనరు ఏది, ఇది ఒకసారి బిట్టడం జరిగింది. భారతదేశంలో అత్యధిక వికేంద్రీకరణ ఇక శక్తి వనరు అని దేనిని అంటారు అంటే బయోగ్యాస్ ని అంటారు. అత్యధికంగా వికేంద్రీకరణ కలిగినటువంటి ఇక ఈ యొక్క వికేంద్రీకరణ శక్తి వనరు బయోగ్యాస్. తర్వాత మైక్రో జల విద్యుత్, మైక్రో స్మాల్ హైడల్ పవర్,
స్మాల్ హైడల్ పవర్ గురించి ఇప్పుడు మనము చూద్దామండి. తర్వాత దేశంలో మన భారతదేశంలో 25 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినటువంటి మైక్రో జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయండి. వీటిలో మనము 19794 మెగావాట్ల విద్యుత్ పాదన చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి అనుకూలమైనటువంటి ప్రాంతాలు తీసుకుంటే హిమాలయాలు, పశ్చిమ కనుమలు. మైక్రో యొక్క స్మాల్ హైడల్ పవర్ ద్వారా విద్యుత్పాదన చేయడానికి అనుకూలమైనటువంటి ప్రాంతాలు హిమాలయాలు, పశ్చిమ కనుమలు. ఇవి ఇప్పటికే వీటి గురించి సర్చింగ్ చేయడం జరుగుతుంది. ఏ మేరకు భారతదేశంలో ప్రారంభించాలి? భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరి గృహరంగం పెరుగుతున్నారు, తర్వాత గృహ అవసరాలు పెరుగుతున్నాయి, పారిశ్రామిక అవసరాలు పెరుగుతున్నాయి, వ్యవసాయ రంగానికి విద్యుత్ పూర్తి స్థాయిలో ఉచితంగా సరఫరా చేయడం ద్వారా మరి వీటి యొక్క డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా, వీటి యొక్క విద్యుత్ యొక్క డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా, భవిష్యత్తులో పెరుగుతున్న యొక్క డిమాండ్ దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా పట్టణీకరణ భారతదేశంలో విస్తృతంగా జరుగుతుంది. ఈ పట్టణీకరణతో పాటుగా ఒకటి అర్బనైజేషన్ జరుగుతుంది, ఇంకొకటి దాంతో పాటుగా ఇండస్ట్రియలైజేషన్ గ్రోత్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని మరి ఎక్కువగా విద్యుత్పాదన చేయాల్సిన అవసరం ఏ మేరకైనా ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను వీటిని నోట్స్ రూపంలో రాసుకుని నిరంతరం మీరు వీటిని గురించి పరిశీలించడం ద్వారా మరి మీకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరికీ నా ధన్యవాదాలు. మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ 10 మందికి చెప్పండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయడం ద్వారా విద్య ఉద్యోగ ఒక నిరుద్యోగికి ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి ఈ అకాడమీ ఏదైతే ఉందో ఇది నిరంతరంగా విద్యుత్ తనకు ఏదైతే మరి విద్యాపరమైనటువంటి ఈ ఆశయంతో ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ప్రారంభించడం జరిగిందో విద్య ద్వారా వికసితమైనటువంటి సమాజం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అందరూ భాగస్వాములై మరి మీరు మేము కలిస్తే ఉన్నతమైనటువంటి విజయ లక్ష్యాలు సాధిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.